వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మేము చాలా కంపెనీస్లో ఈ వర్క్షాప్ కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. సో ఇప్పుడు మీకు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచుతున్నామండి ఈ వర్క్షాపు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని. సో దీనిలో మొత్తం మనం మాడ్యూల్స్గా డివైడ్ చేసాము. మా ట్రైనింగ్ మెథడాలజీ ఎలా ఉంటుందో ఒకసారి ఇంట్రొడక్షన్ చేసిన తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో మా ట్రైనింగ్ ప్యాటర్న్ అంటే మెథడాలజీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము, ఆ టాపిక్ని ఎలా యూజ్ చేయాలి, ఆ తర్వాత మేము కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాము, అండ్ టాపిక్ ఎండింగ్లో మీతో కొన్ని ఎక్సర్సైజ్లు చేపిస్తామండి. ఇది మన లెర్నింగ్ మెథడాలజీ. ఓకే, సో ఫస్ట్ మాడ్యూల్లో ఏమేమి కవర్ చేస్తాం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మాడ్యూల్లో మొత్తం టోటల్గా 5 లెసన్స్ ఉన్నాయి. ఇంట్రొడక్షన్, సెంటెన్స్ ప్యాటర్న్స్, హెల్పింగ్ వర్బ్స్, 3, 4, 5. సో టోటల్గా 5 లెసన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాము, ఫస్ట్ లెసన్లోకి వెళ్దాము. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో టోటల్గా 26 లెటర్స్ ఉంటాయి. ఎప్పుడైతే లెటర్స్ని మనం కలిపితే ఒక వర్డ్ అవుతుంది, వర్డ్స్ని కలిపితే ఒక సెంటెన్స్ అవుతుంది. అంటే ఈ వర్డ్స్ అనేది ఒక ఇటుకలు లాంటి అనమాట. సో ఇటుకలు జాగ్రత్తగా మనం కట్టినట్టయితే ఒక గోడ అమర్చినట్లే, అలా అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని, ఈ వర్డ్స్ని సరిగ్గా మనం వాడామో సరిగ్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలుగుతాము, మనం కరెక్ట్గా మాట్లాడగలుగుతాము. అండ్ ఇక్కడ మీకు గ్రామర్ ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్, మీకు కావాల్సిన అంటే స్పీకింగ్కి కావాల్సినటువంటి మటుకే మేము టచ్ చేస్తాము. ఓకే, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. వీటి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాము. సో నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, అంటే నేమ్, ప్లేస్, యానిమల్, థింగ్ అంటాం నార్మల్గా. అంటే ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, లేకపోతే ఒక పరిసర ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఒక ప్రదేశం కావచ్చు. సో అది నౌన్ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే మన తెలుగులో ఏంటంటే, అంటే అతడు, ఆమె అంటాం కదా, అలాగే అంటే నౌన్కి బదులుగా యూజ్ చేసేది ప్రొనౌన్ అవుతుందన్నమాట. అలాగే ఈ నౌన్గా ప్రొనౌన్ చేసేటువంటి యాక్షన్ది, దాన్ని మనం వర్బ్ అంటాము. సో వర్బ్స్ ఆర్ యాక్షన్స్, యాక్షన్ వర్డ్స్ అంటాము. నెక్స్ట్ యాడ్జెక్టివ్, అంటే మీకు క్లుప్తంగా చెప్తున్నాను, వీటి గురించి మనం మరిన్ని వివరాలు నెక్స్ట్ స్లైడ్స్ తెలుసుకుందాము. యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ అంటే ఏదైతే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వర్ణిస్తుందో దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాము. అలాగే అంటే యాడ్వర్బ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి, చాలా సందర్భాలు వాడతాము. బట్ మనకి ఇది లర్నర్స్ బిగినర్ స్టేజ్లో ఉంది కాబట్టి యాడ్వర్బ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏదైతే ఈ వర్బ్ని వర్ణిస్తుందో అది యాడ్వర్బ్ అనుకోండి. ఇంకా యాడ్వర్బ్ ఆఫ్ టైంకి చాలా ఉన్నాయి, అది మనతో డెప్త్కి వెళ్ళక్కర్లేదు. మనకి ఇంగ్లీష్ స్పీకింగ్కి ఏదైతే కావాలో అది మటుకు చెప్తున్నాను ఫ్రెండ్స్. సో యాడ్వర్బ్ అంటే విచ్ విల్ డిస్క్రైబ్ ద వర్బ్. నెక్స్ట్ ప్రీపొజిషన్. సో పేర్లోనే పొజిషన్ కదా, ఈ ప్రిపొజిషన్ ఏం చేస్తుందంటే ఈ నౌన్ యొక్క, ప్రొనౌన్ యొక్క పొజిషన్ చెప్తుందన్నమాట. లైక్ ఇన్, ఆన్, ఎట్, అండర్, బిలో, అబోవ్, ఇటువంటి వర్డ్స్ అన్నమాట. అంటే నౌన్ కానీ ఆబ్జెక్ట్ కానీ లేకపోతే ప్రొనౌన్ వాళ్ళ యొక్క పొజిషన్ చెప్తున్నాం కాబట్టి అందుకే దాన్ని ప్రిపోజిషన్ అంటాము. నెక్స్ట్ కంజంక్షన్. సో జంక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇక కూడలి అంటాం కదా. సో ఈ ఒక రెండు పదాలని కానీ లేకపోతే రెండు సెంటెన్స్లు కానీ రెండు ఫ్రేజ్లు కానీ కలిపేదాన్ని కంజంక్షన్ అంటాం అన్నమాట. అంటే ఎండ్, బికాజ్, ఆర్, ఇలా కొన్ని వర్డ్స్ ఉన్నవి, ఇవన్నీ కూడా మనం కంజంక్షన్స్ అంటాము. తర్వాత ఇంటర్జెక్షన్స్. అంటే ఇంటర్జెక్షన్స్ ఆర్ మనం సడన్గా ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్ని మనము ఎక్స్ప్రెస్ చేయడం కోసం వాడేటువంటి వర్డ్స్ని ఇంటర్జెక్షన్ అంటాం అన్నమాట. సో వన్ బై వన్ చూద్దాం. ఇందా మనం చెప్పాం కదా నౌన్ అంటే ఏంటి, నేమ్, ప్లేస్, యానిమల్, థింగ్. సో ఈ స్లైడ్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చామండి, ఇవి మీరు స్టడీ చేసిన తర్వాత మీరు పాజ్ తీసుకోండి, ఆ తర్వాత మీ ఓన్గా ఒక 10 నౌన్స్ రాయడానికి ట్రై చేయండి. అది నేమ్ కేటగిరీలో, ప్లేస్ కేటగిరీలో, యానిమల్ కేటగిరీలో అండ్ థింగ్ కేటగిరీలో. ఓకే ఫ్రెండ్స్, ఇది రాసిన తర్వాత మళ్ళీ మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ప్రొనౌన్. సో ప్రొనౌన్ అంటే హీ, షీ, ఇట్, దే. సో ఇవి మనం ప్రొనౌన్స్ అంటాము. అంటే నౌన్కి బదులుగా వాడేటువంటి వాటిని ప్రొనౌన్స్ అంటాము. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో వన్స్ మీకు నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి అర్థమైన తర్వాత ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి తెలుసుకుందాము. సో ఇదేంటంటే సింగులర్లో, అంటే ఫస్ట్ పర్సన్ అంటే నేను లేదా మనము. సో సింగులర్ అయితే కనుక ఐ అని వాడతాము, ప్లూరల్ అయితే వి అని వాడతాము.
అలాగే సెకండ్ పర్సన్ నేను నీతో మాట్లాడుతున్నాను నువ్వు నువ్వుని అంటే ఇక్కడ ఇంగ్లీష్లో అంటే నువ్వు అన్నా మీరు అన్నా మనం వాడేటువంటి పదం యూ అనే వాడతాము. నెక్స్ట్ థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ ఇది సింగులర్లో వాడతాము, దే ప్లూరల్లో వాడతాము. ఇవన్నీ బేసిక్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు వీటితో ఫెమిలర్గా ఉంటే సెంటెన్స్ ఫ్రేమింగ్ కానీ మనం అలగలంగా మాట్లాడడానికి చాలా దోహదపడతాయి అన్నమాట. సో వర్బ్స్ ఇన్న మనం చెప్పే కానీ యాక్షన్ వర్డ్స్ వర్బ్స్ అంటామని చెప్పేసి ఇక్కడ మీకు కొన్ని వర్బ్స్ ఇచ్చాను, ఇవి బాగా స్టడీ చేయండి. మీరు స్టడీ చేసిన తర్వాత వాటి ఒక తెలుగు మీనింగ్ కనుక్కోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఒక 10 వర్బ్స్ని మీరు సొంతంగా రాయండి, అలాగే మీరు రాసిన వర్బ్స్కి తెలుగులో మీనింగ్ కూడా చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఈ స్లైడ్లో మనం కొన్ని యాడ్జెక్టివ్స్ యాడ్వర్బ్స్ గురించి చెప్తున్నాము. సో యాడ్జెక్టివ్ అంటే చెప్పాం కదండి, ఏదైతే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ వర్ణిస్తుందో దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాము. ఉదాహరణకి ఇక్కడ మనం ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వండర్ఫుల్, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, అమేజింగ్, ఎట్సెట్రా. అలాగే యాడ్వర్బ్స్ ఏదైతే మన యాక్షన్ని వర్ణిస్తుందో దాని యాడ్వర్బ్ అనుకున్నాం కదండి, దానికి సంబంధించిన వాటికి ఇచ్చాం మీకు ఇక్కడ స్లోలీ, ఫాస్ట్లీ, బ్రీఫ్లీ, అమేజింగ్లీ ఇలాగా. మీరు నెక్స్ట్ ఇది స్టడీ చేసిన తర్వాత మీరు తెలుగు మీనింగ్స్ చూడండి. ఆ తర్వాత మీరేం చేస్తారంటే ఒక 5 యాడ్జెక్టివ్స్, 5 యాడ్వర్బ్స్ మీరు సొంతంగా రాయండి, వాటిలో ఒక తెలుగు మీనింగ్ కూడా మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. ఇందా మనం చెప్పాం కదండి నౌన్ కానీ ప్రొనౌన్ యొక్క పొజిషన్ చెప్తుంది కాబట్టి దాన్ని ప్రిపోజిషన్ అంటారు. ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఇచ్చాము ఇక్కడ వర్డ్స్, అవి స్టడీ చేసిన తర్వాత ఒక 10 ప్రిపోజిషన్స్ మీరు సొంతంగా రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కన్జంక్షన్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, అలాగే మీరు ఒక 10 కన్జంక్షన్స్ మీరు సొంతంగా రాసి దాని ఒక తెలుగు మీనింగ్ కనుక్కోండి. అండ్ దెన్ ఇంటర్జెక్షన్స్. సో సడన్గా ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్ మనం ఇంటర్జెక్షన్స్ అంటాము. సో వాటి గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో దీంతో మన బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. మీరు ఇవన్నీ ఫాలో అయిన తర్వాత మీరు సొంతంగా చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ సెషన్లో అంటే లెసన్ నెంబర్ 2లో మనం బేసిక్గా సెంటెన్స్లు ఎలా ఏర్పడతాయి అని తెలుసుకుందాం. అంటే ఫెమిలర్గా వాడేటువంటి కొన్ని సెంటెన్స్ ప్యాటర్న్స్ ఉన్నవి, అవి మీకు అర్థం అవ్వాలంటే వీటితో కొంచెం ఫెమిలారిటీ రావాలి. కాబట్టి ఈ వీడియో మళ్ళీ మీరు 2-3 సార్లు చూడండి, ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ మనకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.